పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా జగ్గంపేట మండల బీజేపీ పార్టీ అధ్యక్షుడు మేక వీర వెంకటరమణ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ విలేకరులకు బియ్యం ప్యాకెట్స్ అందించారు. నరేంద్ర మోడీ రెండవసారి అధికారం చేపట్టి నేటికి రెండేళ్ల అయిందన్నారు. రెండవ దఫాతో కలిపి ఏడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పార్టీ తరపున సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు తెలిపారు. కరోనా నేపథ్యంలో పాత్రికేయులు ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో వారికి నిత్యావసర వస్తువులలో ముఖ్యమైన బియ్యం ప్యాకెట్లను అందించడం జరిగిందన్నారు. అనంతరం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు అడప వెంకట్రావు మాట్లాడుతూ గత రెండు నెలలుగా ఇబ్బందులు పడుతున్న పాత్రికేయులకు బియ్యం ప్యాకెట్లు ఇచ్చి మేక వీరబాబు విలేకరులను ఆదుకోవడం హర్షనీయమన్నారు. మీకు ఎన్ని పనులు ఉన్నా మా పిలుపు మేరకు మీరందరూ వచ్చినందుకు పనులన్నీ పక్కన పెట్టి నేను నమస్కారం తెలియజేసుకుంటూ మరి మన సీఎం నరేంద్ర మోడీ గారు రెండోసారి పదవి చేపట్టి నేటికి రెండు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి గతంలో ఐదు సంవత్సరాలు చేశారు అది ఐదు ఇది రెండు ఏడు సంవత్సరాలు అయిన సందర్భంగా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. దీన్ని ఏదో పెద్ద ఎత్తున సంబర కార్యక్రమం కింద కాకుండా మనంతు సహాయంగా సహదానంగా మరి ఎవరికి చేతనైన కాళ్ళకే వాళ్ళకి సాయం చేయమని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులు సోము ఎర్రాజు గారి పిలుపు మేరకు అలాగే మా జిల్లా నాయకులు సిరుకూరు రామకుమార్ గారు అలాగే ఇప్పుడు వచ్చిన వెంకటరమణ గారు వీళ్ళందరి పిలుపు మేరకు నేనంటూ ఏదన్నా చేయాలన్న ఒక ఆలోచనతో మరి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో గత సంవత్సరం 15 నెలలుగా జనాలు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది మనందరికీ తెలుసు. ఏంటంటే నిత్యం నిరంతరం మనం ప్రజల్లో ఉంటున్నాం కాబట్టి నాతో పాటు మీరు అంతా కూడా చాలా బాగా శ్రమిస్తున్నారు కాబట్టి మరి నేను మిమ్మల్ని గమనించుకుంటున్నాను కాబట్టి మరి చాలా చిన్న వయసు చాలా వెనకబడ్డ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ నేను చేసే కార్యక్రమాలను గుర్తించి మీరు నాకు సహాయపడుతున్న ఈ సందర్భంగా నేను పార్టీని సేవా కార్యక్రమం చేసుకుంటూ మీకు ఏదన్నా చేయాలన్న ఒక ఆలోచనతో ఈ చిన్న సహకారం చేయటం జరుగుతుంది. దీన్ని అందరూ సేకరించాలని కోరుకుంటున్నాను. అలాగే మా నాయకుడు నరేంద్ర మోడీ గారికి ఆ భగవంతుడి ఆయురారోగ్యాలు ఇచ్చి ముందుకు నడిపించాలని మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకున్నా సోదరులారా. అందరికీ నమస్కారం. ఈరోజు మన జగ్గంపేట ప్రెస్ క్లబ్ సోదరులందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేక వీరబాబు గారు నిత్యావసరాల పంపిణీ కార్యక్రమం అని చెప్పి పెట్టడం చాలా అర్హండి. ఎందుకంటే గత నెల రోజులు పైగా ఈ కోవిడ్ వల్ల బయటికి వెళ్లే దారి లేక మన సోదరులందరూ కూడా ఇంటి దగ్గరే ఉండటంతో ఏ విధమైన ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. కొంతమందికి అయితే తిండి దొరకటం కష్టమైంది. ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం కానీ ఏ నాయకులు కానీ విలేకరు అన్నవాడు ఒక వైద్యపరంగా కానీ ఆహారపరంగా కానీ తింటున్నాడా ఉంటున్నాడా అనేది ఎవరో గమనించకుండా గాల్లో వదిలేశారనే చెప్పాలి. ఈవేళ ఫ్రంట్ లైన్ వారియర్స్గా విలేకరుని గుర్తించాము అని చెప్పి నామక ప్రకటించడం జరిగింది. కానీ కనీసం వ్యాక్సిన్ కూడా లైన్లో నుంచి కొట్టుకునే పరిస్థితి ఇవాళ విలేకరులకు ఏర్పడ్డది. ఇలాంటి టైంలో విలేకరికి ఏ నీరసం వచ్చినా ఆరోగ్య పరిస్థితిని కూడా ప్రభుత్వం కల్పించుకోకపోవడం దారుణమైన విషయం. ఇప్పుడు ఈ బాధల్లో కొద్దిగా ఉడతా భక్తిగా మేము సాయం చేస్తామని చెప్పి వీరబాబు గారు ముందుకు రావడం హర్షణీయం. దీన్ని మీరందరూ ఈవేళ ఒక వారం రోజుల పాటు కుటుంబ సమేతంగా ఆయన పేరు చెప్పుకుని మన వాళ్ళు